नमस्कार स्मार्ट टीवी न्यूज़ की स्वागत है ना पेरी यामिनी चितलपूडी अंबेदकर् विग्रहा अवमान जरूरी व्यक्त अंबेदकर् विग्रहा चप्पल दंडल वेसी अवमान दी तो दलित प्रजा संघ आंदोलन चपाई जगह घटना शासन सभा सभ्यु उन्नमट एलीजा तीव्र स्पंदर अवमान अंबेदकर् देश प्रजल जगह कुल मताल रेचोटी गोड़वल जरपाल चूस्त अंबेदकर् आकाशमंत आयन मीद उम्म वेस्ते तिरी अभी मोखान पड़ती एलीजा अ दलित पार्टी निश्चित చాలా బాధగా ఉంది మనకి తెలిసిన చరిత్రలో గత 200 సంవత్సరాలు చూసుకుంటే అత్యంత మేధావంతుడైనటువంటి మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నిజంగా గత 200 సంవత్సరాల కాలంలో మనం పోల్చుకుంటే మరి అత్యంత ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పేసి నేను నిజంగా ఆయన యొక్క ఖ్యాతి మన దేశంలోనే కాదు రకరకాల దేశాల్లో ఆయన ఖ్యాతి ఉంది బ్రిటన్ లో గాని మరి కొలంబియా యూనివర్సిటీలో గాని వారు జరిపినటువంటి సర్వేల్లో మరి అత్యంత ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి 200 సంవత్సరాల కాలంలో ఆయనే అని చెప్పి అనేక సర్వేలు చెప్పడం జరిగింది అంతేకాదు పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశా జ్యోతి ఇక్కడ ఈరోజు ఎంతో అణగారిపోయినటువంటి వర్గాల్ని ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వర్గాల్ని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా సరే వారి కోసం నిరంతరం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగంలో దళితులకు హక్కులు కల్పించి మరి నవ భారత నిర్మాత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన ఆరాధ్య దైవానికి ఈ రోజున జరిగినటువంటి అవమానాన్ని నేను తట్టుకోలేకపోతా ఉన్నాను చాలా 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 బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు నిజంగా ఏమైన సంఘటన అని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షను అమలు చేసేదాకా నేను ఊరుకోనని చెప్పి నాకు ఈ విషయం తెలియగానే నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది సిఐ గారితో మాట్లాడాను క్రూస్ టీమ్ వచ్చింది డాగ్ స్క్వాడ్ వచ్చింది దోషుల్ని ఖచ్చితంగా పట్టుకుంటాం
దోషులెవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనల్ని ఏ ఒక్క దళితుడు ఏ ఒక్క అనగారిన వ్యక్తి కూడా సహించడం చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి దళిత ఐక్యత. దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఈ విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ జరిగిన విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ ఏమనుకుంటా ఉన్నారు? ఇలాంటి విషయాలు మరి ఏ విధంగానూ సభ్య సమాజంలో జరగకూడదు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా సరే ఇది చేసిన వాళ్ళు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. నీచులారా, దుష్టులారా, దుండగుల్లారా, దుర్మార్గుల్లారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖం మీద పడుతుంది దుండగులారా. మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు ఆకాశం అంత ఎత్తున్నారు, ఆయన మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి మీ అందరికీ కూడా వాళ్ళని పట్టుకుని తేరుతారు. పట్టుకున్న తర్వాత మీ సంగతి ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు ఇక ముందు పాల్పడకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరుడికి ఈరోజు నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి దళిత సోదరుడికి ఈరోజు నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి దళిత సోదరుడు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అందరూ కూడా విజిలెంట్ గా ఉండాలి. మరొక సంఘటన ఇలాంటి జరగకుండా అందరం మన 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 దేవుడి యొక్క విగ్రహాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా నేను దళిత సోదరులందరినీ కూడా కోరేది ఒకటే, మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి విగ్రహాలని మరి రోజు మీరే కాపలా కాయండి. ఇలాంటి కుక్కలకి అవకాశం రాకుండా చేయాలని చెప్పేసి నా దళిత సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. ఒక బిఆర్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ లీడర్, హీఈస్ ఎ లెజెండ్ అండ్ హీఈస్ ఎ నేషనల్ లీడర్. సచ్ ఎ లీడర్ ఇలాగా జరిగిందని వినగానే నాకు చాలా బాధగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందుకోసమే వెంటనే మీకు కాంటాక్ట్ చేశాను, ఏం జరిగిందో నిజాలు ఏంటి, ఇంకేమైనా తెలిసిందా, మీకు ఏమైనా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి వెంటనే ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నిజం చెప్తారనే ఉద్దేశంతో వెంటనే మీకు రెస్పాండ్ అయ్యాను. అంతేకాకుండా వెంటనే వస్తాను అన్నాను, యాజ్ మై ప్రామిస్ ఐ హావ్ కమ్ హియర్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ హూఎవర్ ఇస్ ద కల్ప్రిట్స్. సమ్ అన్నోన్ అఫెండర్స్ అని ఇప్పటివరకు మనకు వచ్చింది, బట్ హూఎవర్ ఇస్ ద కల్ప్రిట్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రిజిస్టర్ ద కేస్ ఆన్ దిస్ ఇష్యూ. కేసు రిజిస్టర్ చేస్తాను ఇప్పుడు కాకపోతే ఖచ్చితంగా ఎప్పటికైనా ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంకా వేరేలా ఉండదు కాబట్టి మీ అందరికీ తెలిసినా ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాను. డాగ్స్ ప్యాడ్స్ పిలిపిస్తున్నాము, అట్ ద సేమ్ టైం బ్లూ స్టీమ్స్ పిలిపిస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ పాసిబుల్ మన కల్ప్రిట్స్ ఐడెంటిఫై చేయడానికి ఒక టీమ్స్ని పెట్టి ఆ కల్ప్రిట్స్ని మనం పట్టుకునేలా చేస్తాం. దయచేసి మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అనేకమైనటువంటి సంఘటనలు అందులో ఈ అంబేద్కర్కి కానీ లేకపోతే ఇతర విషయాలకు గుడుల విషయంలో కానీ అనేక సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. అనేకమైన దుండగులు కొంతమంది అటు అంబేద్కర్ విగ్రహాలకి ధ్వంసం చేయటం, అలాగే చెప్పులు దండలేసి అవమానం చేయటం, రాజ్యాంగ నిర్మాత మరి అందరం గౌరవించుకోవాల్సినటువంటి అంబేద్కర్కి ఇలాంటి అవమానం చేయటం, అది కూడా చిత్తలపూడిలో పట్టణంలో జరగటం మీరు ఎలా భావిస్తున్నారు, దాన్ని ఎలా ఖండిస్తున్నారు? ప్రపంచ మేధావి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహానికి మరి ఈ రోజు చింతలపూడిలో జరిగినటువంటి అవమానం దళిత ప్రపంచం మొత్తానికి తలదించుకునేలా చేసిందని చెప్పి మా అందరికి తలలు తీసేసినట్లు కూడా అయ్యిందని చెప్పి మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం ముఖ్యంగా ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ హార్ట్ ఆఫ్ ది సిటీ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి ప్రదేశం 24 అవర్స్ లైన్లో ఉండే లైవ్లో ఉండేటటువంటి ప్రదేశంలో కూడా ఇటువంటి దుశ్చర్యలకు పిరికిబందల చర్యలకు పాల్పడటం చాలా దారుణమైన విషయం మరి ఇది ఎక్కడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెప్పి మరి మేము ముఖ్యంగా పోలీసు వారిని ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే తొందరగా దోషుల్ని పట్టి మాకు అప్పచెప్పాలని చెప్పి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కావాల్సిన శిక్ష మీ ద్వారా అనుభవించాలని చెప్పి ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి విగ్రహాలను అవమానపరచకూడదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మరి ఈ రోజు జరిగినటువంటి ఈ అవమానం దళిత ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి తలదించుకుని ఈ రోజు ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు నాయకులందరూ కూడా వస్తున్నారు మరి ఇక్కడ పార్టీ ప్రమేయం లేకుండా కుల ప్రమేయం లేకుండా ఈ యొక్క విగ్రహానికి దారుణంగా అవమానించినటువంటి వారిని పట్టుకోవడం కోసం పోలీసు వారు మిగిలిన ప్రభుత్వాలు కూడా పనిచేయాలని చెప్పి అందరూ కోరటం జరుగుతుంది దయచేసి దోషుల్ని వెంటనే పట్టుకొని ఇటువంటి అవమానాలు ఎప్పుడూ జరగకూడదని చెప్పి ఇది పెరికిపందల చర్య అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా మరి ఈసారి ఎక్కడ కూడా దేశంలోనే కాదు ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు కాదు దేశ నాయకుల విగ్రహాలు ఎవరికీ కూడా అవమానం జరగకుండా ప్రభుత్వాలు పోలీసు వారు పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రతి విగ్రహానికి కూడా ఈ రోజున సీసీ కెమెరాలు పెట్టి ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది టీసీ కెమెరాలు పెట్టి దోషుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తే మరి ఒకసారి ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ చర్యల్లో అందరూ భాగస్థులై దోషుల్ని అరెస్ట్ చేసేదాకా నిద్రపోకుండా కృషి చేస్తున్నందుకు వారు అందరికి కూడా నేను కృతజ్ఞతలు జై భీములు తెలియజేసుకుంటున్నాను జై భీము సంఘాల తరపున ఈ కార్యాచరణ ఏమైనా చేపడుతున్నారా దళిత సంఘాల తరపున మొత్తం మేము రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పటికే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేశారు మేము దీన్ని టెంట్ వేసి యాజిటేషన్ స్టార్ట్ చేసాం అది అలాగా ఆందోళన నిర్వహిస్తూనే ఉంటాం దోషులు దొరికే వరకు కూడా ఈ ఆందోళన జరుగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నా సరికొత్త మొబైల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సింహాద్రి మొబైల్ వరల్డ్ మొబైల్ ఏదైనా ఆన్లైన్ ధరలకి ఆఫ్లైన్ అమ్మకాలు ఓన్లీ సింహాద్రి మొబైల్ వరల్డ్ లో మాత్రమే సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంకారెడ్డిగూడెం